కోపాన్ని జయించగలిగితే దేన్నైనా జయించగలం. కోపంలో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవు. కోపం, ప్రేమ, బాధ ఇవి అందరి మీద చూపించలేము. మనం ఇష్టపడే వారి మీద, ప్రేమించే వారి మీద మాత్రమే చూపగలం. మీరెంత తిట్టినా, బాధ పెట్టినా మీకోసం ఏదైనా భరిస్తారు. మీరు దూరం అయితే వాళ్ళు తట్టుకోలేరు. అలాంటి వారిని వదులుకోకండి. నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు. మనిషి పతనానికి కోపమే మొదటి కారణం. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే అత్యంత ప్రమాదకరం. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకి మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం. కోపంతో మాట్లాడటం వల్ల సద్గుణాన్ని కోల్పోతాం. ఆలోచించి మాట్లాడినప్పుడే ప్రత్యేకతతో జీవించగలం. కోపం తెచ్చుకునే హక్కు ఎవరికైనా ఉండొచ్చు, కానీ ఆ కోపంతో క్రూరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు. ఒత్తిడిలో నిర్ణయం, సంతోషంలో వాగ్దానం, కోపంలో సమాధానం ఇవ్వడం చేయకూడని పనులు. అవమానాన్ని, కోపాన్ని ఎదుర్కోగల ఒకే ఒక్క ఆయుధం చిరునవ్వు. ఆయుధాల కన్నా కోపం చాలా ప్రమాదకరమైనది. శత్రువులు ఎక్కడో ఉండరు. మనలోని కోపం, ద్వేషం లాంటి గుణాలే శత్రువులు. శాంతంతో కోపాన్ని, వినయంతో గర్వాన్ని జయించాలి. కారణం లేకుండా ఎవరికీ కోపం రాదు. అయితే ఎప్పుడో కానీ సరైన కారణం ఉండదు. కోపం మాటల్లో ఉండాలి, మనసులో కాదు. ప్రేమ మాటల్లోనే కాదు, మనసులోనూ ఉండాలి. కోపం తెలివి తక్కువతనంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో అంతమవుతుంది. కోపాన్ని అణచుకోలేని వాడు ఎప్పటికీ వివేకవంతుడు కాలేడు. కోపంలో ఉన్నప్పుడు మాట్లాడకుండా ఉండటం, విసుగుతో ఉన్నప్పుడు పనిచేయకపోవడం మేలు.